నమస్కారం అండి. మన జూమ్ బాబా చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. స్వామి, నువ్వు మా ప్రభుత్వానికి 48 గంటల టైం ఇచ్చావు కదా, ఆ తర్వాత తోక ముడుచుకొని హైదరాబాద్ పారిపోయా. నువ్వు నిజంగా చిత్తశుద్ధున్నా ఎమ్మెల్యేవా అని నేను అడుగుతున్నాను. నీ కుప్పం కాన్స్టిట్యూన్సీలో మైనర్ బాలికపైన అత్యాచారం జరిగితే అనగానపల్లిలో ఇప్పటివరకు అడ్రస్ లేకుండా నువ్వు జూమ్ ముందు కూర్చొని బూమ్ బూమ్ మాటలు మాట్లాడతావా అని అడుగుతున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మహిళల పక్షపాతిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ నిందితుడిని అరెస్ట్ చేసి బొక్కలో కూర్చునబెట్టాడు. గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి 40 ఏళ్ల రాజకీయం అనుభవం అని పట్టం కడితే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి గంగపాలు చేశావు. ఈరోజు అమరావతి కోసం ఫైట్ చేస్తా ఉన్నావు. మిగతా రాష్ట్ర ప్రజలు నీ ప్రజలు కాదనే భావనలో ఆ అమరావతి కోసం ఫైట్ చేస్తూ రాజీనామాలు చేస్తారా అని అడుగుతున్నావు. అసలు బుద్ధి జ్ఞానం నీకుందా నేను అడుగుతున్నా. ఒక కాన్స్టిట్యూన్సీని సరిగ్గా చూసుకోలేనడివి, నీకు అమరావతి కావాలా? మీ కుప్ప ప్రజలు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఎమ్మెల్యే కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చినా బుద్ధి సిగ్గు లేకుండా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కుప్పం కాన్స్టిట్యూన్సీలో అడుగు పెట్టలేదు. నువ్వు కుప్పం ప్రజలను గాలి కొదిలేసి గాలి గాలి మాటలు మాట్లాడుతూ ఎక్కడ నీకు కేసులు బయటపడతాయో, ఎక్కడ నీ వాళ్ళు అరెస్టులు అవుతారో, ఎక్కడ నీ గుట్టు బయటపడుతుందో ఆ క్షణంలో మాత్రము అమరావతి వెళ్తావు, వైజాగ్ వెళ్తావు, నీ కొడుకు లాస్ట్కు అనంతపురం కూడా వచ్చి వెళ్తాడు. కానీ కుప్పంలో ఉన్న ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే పోయి చూసే దిక్కు దివాన లేని మనిషివి నువ్వు. నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ప్రజలలో ఉందో ఇట్లే అర్థమవుతుంది. ఆడ కూర్చొని నువ్వు 48 గంటల సవాల్ విసురుతావా, డెడ్ లైన్లు పెడతావా? నేను నీకు డెడ్ లైన్ పెడతా ఉన్నాను. నువ్వు 48 గంటల్లో కుప్పం చేరకపోతే అదే కుప్పం ప్రజలు నిన్ను నామరూపాలు లేకుండా చేయడం మాత్రం గ్యారంటీ. 23 సీట్ల నుంచి నీ కుప్పం ఒక్కసారి తన్ను తంతే ఎక్కడ భయపడతావో ఆలోచించుకో ఒకసారి. అక్కడ కేసీఆర్ తంతే అమరావతిలో వచ్చి పడ్డావు, ఈసారి కుప్పం ప్రజలు తన్నినారనుకో ఎక్కడ సింగపూర్ లో భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో కూడా బతకలేని పరిస్థితి వస్తుంది. నేను హెచ్చరిస్తున్నాను. అమరావతి రాజధాని కావాలా, మిగతా ప్రజలు అక్కర్లేదు. కుప్పం మాత్రం నీకు సపోర్ట్ ఇవ్వాలా? కుప్పం నీ బేస్, కుప్పం ప్రజలకు నువ్వేమి చేయవు. కనీసం ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా మాత్రం నిలబడి కనీసం పరామర్శించవు, వాళ్ళకు మేలు గురించి ఆలోచించవు. అది నీ నేచర్. మామకు వెన్నుపోటు పొడిచావు, నందమూరి ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచావు తెలంగాణలో, ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ప్రజలకు వెన్నుపట్టు పొడిచావు, నెక్స్ట్ కుప్పంకి వెన్నుపట్టు పొడుస్తావా అని నేను అడుగుతున్నా. కుప్పం ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే నీకు నామరూపాలు లేకుండా పోతాయనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నెక్స్ట్ కుప్పంలో నీ అడ్రస్ అనేది లేకుండా పోతుంది. వైసీపీ దెబ్బకి టీడీపీ బంగాళాఖాతంలో ఎలా అయితే దూకిందో, రేపు కుప్పం ప్రజలు కొట్టే దెబ్బకి నీ టీడీపీ పార్టీ కదా నువ్వే గల్లంత అయిపోతావు అనేది మాత్రం వాస్తవం. జై హింద్, జై జగన్.